ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మాటనకి నువ్వు తిండి తినకపోతే నీకు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు. నాకేమొచ్చినా పర్వాలేదు, నా మాట రిషి వింటే సరే, లేదంటే లైఫ్లో ఇంకా వారి మొహం చూడను, వారితో మాట్లాడను. ప్లీజ్ శశి, నన్ను అవాయిడ్ చేయకు, నాతో మాట్లాడు. నువ్వు అమ్మని అవాయిడ్ చేస్తున్నావుగా, నువ్వు మారితేనే నేను మారుతాను. రిషిని నేను మారుస్తాను, దయచేసి నువ్వు అన్నం తినమ్మా. ఏంటి నువ్వు మార్చేది? అసలు నీ గురించే ఇలా మారిపోయారు. ఈ రూమ్ నుంచి వెళ్ళిపో, మా ఇంట్లో నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. చిన్న పిల్ల చేత అన్నం తినిపించడం చేత కాలేదు, కానీ పిల్లలకి అమ్మని అని చెప్పుకుంటోంది గొప్పగా. సిగ్గుండాలి ఆ మాట చెప్పుకోవడానికి. నువ్వింకా ఇక్కడే ఉంటే నీ పాడు మొహం చూడలేక నా మనవరాలు బాధపడుతుంది. ఎలా ఆగో, నా కూతురు అన్నం తినేలా చేయమని నీతో నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఎందుకు? నువ్వు పెడితే తింటుంది అన్న నమ్మకంతో కాదు. మరి
నువ్వంటే శశికి ఎంత ద్వేషం ఉందో అని నీకు తెలిసి రావాలని. అయినా నేనేదో అన్నాననుకో, నువ్వు నిజంగానే భోజనం ప్లేట్ తీసుకొని శశి పక్కన కూర్చున్నావు ఏంటి? అసలు శశి ఎలా తింటుందనుకున్నావు? ఏ నమ్మకంతో ముద్ద కలిపి తన నోటికి అందించాలనుకున్నావు? ఓ, ఋషి నిన్ను అమ్మగా ఫీల్ అవుతున్నాడు కదా, అలాగే శశి కూడా ఫీల్ అవుతుందన్న నమ్మకమా? ఒక చోట పనిచేసింది కదా అని నమ్మకం అన్ని చోట్ల పనిచేసింది. అమ్మగా నేను శశి ముందు ఓడిపోయి ఉండొచ్చు, కానీ నా నమ్మకం ఎప్పటికీ ఓడిపోదు యశ్. అమ్మగా నువ్వు గెలవాలనే కదా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. ఋషి నిన్ను తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేని స్థాయికి తీసుకొచ్చావు, అందుకే వాడు సంధ్యను అమ్మగా చూడటం లేదు, అమ్మ అని పిలవట్లేదు. అందుకే నా కూతురు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది. శశికి ఏమన్నా అయితే మాత్రం సింధు చెప్తున్నాను, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నన్నేం చేయమంటావు యశ్? ఋషికి ఎంతగానో చెప్పాను, వినడం లేదు. శశికి చెప్పినా నా మాట లెక్క చేయదు. ఇంకా నేనేం చేయగలను? పిల్లల కన్న తల్లివి నువ్వే అని నీ మనసులో అనుకుంటున్నావు కదా, ఇప్పటికీ నీకు అర్థం కాలేదా? ఏ విషయం? ఏ కన్న తల్లి తన బిడ్డకి ఇలాంటి పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకోదు, ఏదో ఒకటి చేసి బిడ్డని కాపాడుకుంటుంది. చెప్పు యష్, నన్నేం చేయమంటావు? ఇందాక నీ కూతురికి మాట ఇచ్చాను, ఇప్పుడు నీకు మాట ఇస్తున్నాను. శశి కోసం నేనేమైనా చేస్తాను. నువ్వు చెయ్యాలి అనుకుంటే చేయగలవు సింధు. చెప్పు, ఏం చేయాలి? ఋషిని మాయమాటలతో నీ వైపుకి తిప్పుకున్నావు, ఇప్పుడు వాడు నీ మాట తప్ప ఇంకెవ్వరి మాట వినే స్థితిలో లేడు. ఎలాగైనా సరే ఋషి చేత సంధ్యను అమ్మ అనిపించు. ఋషి నిన్ను కాకుండా సంధ్యను అమ్మలో ఒప్పుకునేలా చెయ్యి. అయినా నా పిచ్చి గాని, నేనడిగితే మాత్రం నువ్వెందుకు అలా చేస్తావు? ఏదో విధంగా పిల్లల చేత నువ్వు అమ్మ అనిపించుకొని వాళ్ళని నాకు దూరం చెయ్యాలనేదే కదా నీ జీవిత ఆశయం. మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, దాని మమకారాన్నడిగి ఎంతని పరుగును పెడతా. ఎప్పుడు నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిపో నువ్వు. నీతో మాట్లాడాను నేను, నిన్ను చూడడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. మొత్తానికి నువ్వు భోజనం మానేసి కూసుంటే నీ ప్లాన్ భలే వర్కౌట్ అయి ఉండాది. అబ్బా, ఇదేంటి పిచ్చిదానిలాగా ఎట్టా చేస్తా ఉండాది? అన్నం తినకపోతే ఆకలితో నువ్వు మాడిపోతావే తప్ప పిల్లల్లో ఏం కదలికొస్తుందిరే అనుకున్నాను. కానీ నీ నిరాహార దీక్ష వల్ల పిల్లలే కాదమ్మే, ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షేక్ అయిపోయి ఉండారు. అమ్మే, నిరాహార దీక్షలో ఎంత పవర్ ఉంటుందని నాకిప్పుడే తెలుసుండదమ్మే. అందుకేనా ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడితే చాలు నిరాహార దీక్ష చేస్తామంటారు. నిరాహార దీక్ష చేసిన ఏం లాభమ్మే, నేను అనుకున్నది జరగలేదు కదా. ఎంత చేసినా ఆ ఋషిగాడు నిన్ను అమ్మ అని పిలవలేదనేగా నీ బాధ. అవునమ్మే,
అమ్మే, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఏదో ఒక రోజు. రిషి నిన్ను అమ్మగా ఒప్పుకోక తప్పదే. ఆ రిషి సంగతి కాసేపు పక్కన పెట్టు. శశి మాత్రం నిన్ను నిజంగానే అమ్మ అనుకుంటుంది. అమ్మే, నీకోసం సింధుని, రిషిని, వాళ్ళ నాన్నని, ఇంట్లో వాళ్ళని అందరినీ ఎదిరించి నిలబడింది. అమ్మే, నేను ఒక్కటే చెప్తా ఉండాను, జాగ్రత్తగా విను. ఈ ఇంట్లో నీకున్న బలం బలగం శశినే అమ్మే. ఆ శశి నీ గుప్పెట్లో పెట్టుకో చాలు. అమ్మ ప్రేమ కోసం అది ఏమైనా చేస్తాది. ఒక్క రిషి ఏంటి, యశు, వాళ్ళ తాత, నాయనమ్మ, వీళ్ళందరూ నీ మాటిని ఎలా చేస్తుంది? అమ్మే, నువ్వు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, శశి నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేలా తయారు చేయాలా. శశి అమ్మతో ఉంటే యశ్ నన్ను భారీగా ఒప్పుకుంటాడంటావమ్మీ? కూతురు కోసం సచ్చినట్టు యశ్ నీకు భర్త ఒక తప్పదమ్మే. నువ్వు ఏను ఒకంతో చెప్తుంటావమ్మీ? శశి, శశి, నువ్వు ఎక్కించాల్సిందంతా ఎక్కించొదిలే. ఇప్పుడు చూడు ఇంట్లో ఏం జరుగుతుందో. చివరికి నువ్వు అన్నం తిన్నా సరే తను తినకుండా రిషి నిన్ను అమ్మ అని పిలిస్తేనే తింటాను అనేటట్టు శశిని రెడీ చేసావు చూడు. నీ తెలివితేటల ముందు చాణిక్యుడు కూడా బలదూరమ్మే. అమ్మే, నువ్వు నా కూతురుగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉండాది. అసలు ఇన్ని తెలివితేటలు ఎట్ట వచ్చినాయమ్మే? అమ్మే, ఎందుకిట్ట ఏడుస్తుండవు? శశి గురించి నమ్మి నా వల్లే కదా తనకి పరిస్థితి వచ్చిండది. అమ్మగా నా ప్రేమని కోరుకుంటుండదే అనుకున్నాను, కానీ నా కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది అనుకోలేదమ్మే. నా మొండితనం, నా మూర్ఖత్వం వల్లే శశికి అట్ట అయిపోయిండది. రిషి కోసం నేను అన్న మానేస్తే దాని ఎఫెక్ట్ శశి మీద పడుతుందని నేను ఊహించలేకపోయానమ్మే. అమ్మే, నువ్వు పిచ్చిదానిలా మాట్లాడకో, నీకేమైనా మతిపోయి ఉండదా ఏమే? రిషి, శశి ఏమైనా నీ సొంత పిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళ గురించి ఎంతలా కన్నీళ్లు పెడుతుండవు? యష్ని నీ దారిలోకి తెచ్చుకోవాలంటే రిషి నీ దారిలోకి రావాలి. అందుకే కదా ఈ నిరాహార దీక్ష డ్రామా చేసింది. దానికి ఎందుకు ఫీల్ అయిపోతా ఉండవు? నేను చేసిన నిరాహార దీక్ష డ్రామాను నటన కాదమ్మే, నిజంగానే శశి ఉండాలి. నిజంగానా? అవునమ్మే, నేను నిజాయితీగా ఉంటేనే నాకు ఎస్ అంతమవుతాడు. కానీ ఇప్పుడు శశికి ఏదైనా అయితే ఆ పాపం నాకే తగులుతుందమ్మే. ఆ తర్వాత యశ్ నన్ను కండెత్తి కూడా చూడు. అది నిజమేనమ్మే, యశ్కి పిల్లకాయలే పేణం. వాళ్ళకేమన్నా జరిగితే అస్సలు తట్టుకోలేడు. మరిప్పుడు ఎట్టాగా? శశి ఇప్పుడు అన్నం తినాలమ్మే. రిషి నిన్ను అమ్మ అని పిలిస్తేనే కదా అది జరిగేది. అమ్మే, నువ్వే దానికి ఏదో ఒకటి చెయ్యమ్మే. ఇప్పుడు పరిస్థితిలో నేను ఏం చేయగలమ్మే? రిషి ఆ బిందు మాట వింటాడు, చేస్తే గీస్తే కేవలం ఆ సింధు మాత్రమే చేయగలదమ్మే. అట్నా? అమ్మా జగన్మాత, నువ్వు బిడ్డలకి జన్మనిచ్చిన తల్లివే కదా, నా బాధ అర్థం చేసుకో. పిల్లల పరిస్థితి చూస్తూ ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోయింది.
శేషిని నువ్వే కాపాడాలి తల్లి. రిషి మనసు నువ్వే మార్చాలి. వాడు సంధి అని అమ్మ అని పిలిచేలా చెయ్యి. మా ఇంట్లో దుష్టగ్రహాలు చేరి మా పిల్లల్ని పీడించుకొని తింటున్నాయి. మమ్మల్ని అనుక్షణం మానసికంగా వేధిస్తున్నాయి. మా ఇంట్లో తిరుగుతున్న ఆ దుష్టగ్రహాన్ని దూరం చేసి మమ్మల్ని రక్షించమ్మా. ఎందుకండి, ఎందుకండి అనవసరంగా సింధుని అంటారు? శశి ఈ పరిస్థితిలో ఉండడానికి సింధుకి ఏం సంబంధం? తనేం చేసిందని? మొత్తం చేసింది తనేనండి, మీకు తెలీదు. మా ఋషి మా మాట వినకుండా అలా తయారయ్యాడు అంటే దానికి కారణం ఇదే. మాయ మాటలు చెప్పి వాణ్ణి లోబరుచుకుంది. కన్న తల్లికి వాణ్ణి దూరం చేసి తను అమ్మ అని పిలిపించుకుంటోంది. మా పాలిట దురదృష్టం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఈ సింధునే. ఏమైంది దాము, ఎందుకు సింధు మీద అరుస్తున్నావు? అరవడం కాదు అసలు, దీన్ని ఏం చేసినా పాపం లేదు. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను చంద్ర, ఇది మన నాశనం చూడ్డానికే ఈ ఊరు వచ్చింది. దీన్ని ఎంత దూరం పెడితే మనం అంత బాగుంటాము అన్నాను, అయినా విడకుండా ఈ ఇంట్లోకే తీసుకొచ్చారు. ఇది మన ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి మనకి అన్ని కష్టాలు కన్నీళ్లే. సింధు ఏమి మన ఇంట్లో ఉంటానని చెప్పలేదే. నువ్వు నీ కొడుకు ఉండమంటేనే కదా తనిక్కడ ఉంటుంది. నువ్విలా ప్రతి దానికి దాన్ని వెనికేసుకు రాబట్టే అది ఇలా రెచ్చిపోతోంది. ఆ రోజు అంతే, మాకు చెప్పకుండా పిల్లల్ని దాంతో షాపింగ్కి పంపించావు. ఏమైంది? పిల్లలు కిడ్నాప్ అయ్యారు. అది ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక నష్టం జరగాల్సిందే. నా వల్ల మీకు ఏం నష్టం జరిగింది? పిల్లల్ని కిడ్నాప్ చేసింది నేను కాదు అని తేలింది కదా, ఇంకా ఎందుకు నన్ను దోషించేస్తారు? సంధ్య విషయంలో నువ్వు ద్రోహం చేయడం లేదా తనకి? నేనే చేశాను. మా రిషికి నువ్వేదో మందు పెట్టావు. అందుకే వాడు సంధ్యని అమ్మ అని పిలవడం లేదు. నీకు దండం పెడతాని రిషి నువ్వు చెప్తేనే వింటాడు. నీ మాయ మాటలు వాడికి బాగా అలవాటు. నువ్వు ఏం చేస్తావో రిషికి ఏం చెప్తావో నాకు తెలీదు. వాడి చేత సంధ్యని అమ్మ అని ఒక్కసారి పిలిపించు. శశి ప్రాణాలతో బయటపడుతుందే. తెలుసు రిషి నీ బాధ. ఈ అమ్మను కాదని సంధ్యను అమ్మగా చూడలేక నీలో నువ్వే కుమిలిపోతున్నావు. ఇప్పుడు నేను నీతో మాట్లాడే మాటలు నీ పసి మనసుని ఇంకా బాధ పెట్టొచ్చు, కానీ తప్పడం లేదు నాకు. రిషి, ఏమాలోచిస్తున్నావు? నాకు నువ్వు కావాలి, శశి కూడా కావాలి. మీ ఇద్దరిలో ఎవరు నాకు దూరమైనా నేను తట్టుకోలేను. చూడు రిషి, నీ జీవితంలోకి నేను మధ్యలోనే వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. నీతో ఉండేది శశినే, నేను కాదు.
నన్ను అమ్మగా మర్చిపో. నేను నిన్ను మర్చిపోలేనమ్మా. అమ్మ అనే మాట మాత్రం నా దగ్గర అనకు రిషి. నేను మీ అమ్మని కాను. సంధ్య మీ అమ్మ. నీ వల్ల నేను అందరి దగ్గర మాటలు పడాల్సి వస్తుంది. నా మీద నాకే అసహ్యం వేసేటట్టు చేస్తున్నావు నువ్వు. నేనేం చేశానమ్మా? అదిగో మళ్ళీ నన్ను అమ్మ అని పిలవద్దని చెప్పానా లేదా? ఇంకోసారి నన్ను అలా పిలిస్తే నేను చచ్చినంత ఒట్టే. సంధి అంటే ఇష్టం లేదు కనుకనే నన్ను అమ్మ అంటున్నావు, అంతే కదా? అమ్మ మాట వినని నీలాంటి కొడుకు నిజంగా నాకు వద్దు. వెళ్ళిపో, ఇంక నాకు కనపడకు. ఈ మాట నిజంగానే అంటున్నావా? అవును నిజంగానే అంటున్నాను.